డే, వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. నేను యాంకర్ హర్షిత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు. కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచిన ఈడీ 10 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు సూచన. ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ, ఖాతాల ఫ్రీజ్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు. భూటాన్ లో మోడీ పర్యటన, భూటాన్ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మోడీ. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. సౌత్ గ్రూప్ సంస్థకు, నిందితులకు మధ్య కేజ్రీవాల్ మధ్యవర్తిగా వ్యవహరించారని వెల్లడించింది. గురువారం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ శుక్రవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆయన్ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. 28 పేజీల రిమాండ్ రిపోర్టును ఈడీ కోర్టుకు అందజేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు, అమలుకు సౌత్ గ్రూప్ సంస్థల నుంచి కేజ్రీవాల్ కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని ఈడీ తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. పంచ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్లు కేజ్రీవాల్ డిమాండ్ చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు 2 విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా, శుక్రవారం 3 అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. ఈ విడతలో 11 అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా ఈసారి 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు 139 అసెంబ్లీ స్థానాలకు, 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 5 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. లోక్సభ ఎన్నికల వేళ గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష స్పీడ్ పెంచింది. హైదరాబాద్ పరిధిలోని మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ బీజేపీలోని కీలక నేతలకు బలవేస్తోంది. ఇప్పటికే కొందరు నేతలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎంపీ కేకే, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై ఫోకస్ పెట్టింది. వారిని తమ వైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్సీ స్వయంగా కేకే ఇంటికి వెళ్లారు. కేకే గద్వాల విజయలక్ష్మిలతో సమావేశమయ్యారు. వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లోకి వెళ్లాలా లేదా అన్నది కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తాము బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో బెయిల్ కోసం
ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్ చట్టవిరుద్ధమంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కవితకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవని, అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు కొనసాగుతోందని కవిత తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుతానికి తాము కేసు మెరిట్స్లోకి వెళ్లటం లేదని వెల్లడించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. దీనిపై ఈడీకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల వేళ విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం కాకరేపుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. విశాఖ పోర్టులో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తుండగా వైసీపీ నేతలు వెళ్లి అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బగ్గుమన్నారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వారు తప్పించుకునేందుకు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వెల్లడించారు. విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో 25 కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ ని దిగుమతి చేసుకున్నారు. సిబిఐ వాళ్ళకి ఆపరేషన్ గరుడాలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడ మత్తు పదార్థాలు ఉన్నా కూడా వాటిని పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానిలో భాగంగా ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు, అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ వారి సమాచారం మేరకు సిబిఐ వాళ్ళు రెయిడ్ చేసి నిన్న విశాఖపట్నం పోర్టులో 20వ తేదీన విశాఖపట్నం పోర్టులో కంటైనర్ నెంబర్ SEKU 437-5380 దానిని ఓపెన్ చేస్తే 25,000 కిలోలు మత్తు పదార్థాలతో కలిసి ఉన్నటువంటి డ్రైడ్ ఈస్ట్ దాన్ని టెస్ట్ చేస్తే, ఇదిగోండి టెస్ట్ రిపోర్ట్స్ కూడా ప్రింట్ చేశారు, టెస్ట్ చేస్తే కొకెయిన్ అండ్ మెథక్వెలోన్ అంటే కొకెయిన్ కలిసి ఉన్నటువంటి ఈస్ట్, అంటే ఈస్ట్లో ఏదైతే ఉందో కొకెయిన్ కలిసి ఉందని చెప్పి దాదాపుగా ఎన్ని శాంపుల్స్ అండి వీళ్ళు చూసింది, దాదాపుగా 49 శాంపుల్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా హెరాయిన్ కూడా కలిసి ఉన్నట్టు, ఓపియం మార్ఫైన్ అండ్ హెరాయిన్ దానికి సంబంధించి టెస్ట్ చేస్తే అవి ఒక 27 శాంపుల్స్లో పాజిటివ్ వచ్చింది. కొకెయిన్ ఏమో దాదాపు 49 శాంపుల్స్, హెరాయిన్ ఒక 27 శాంపుల్స్లో. ఇవన్నీ సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇంకొక మాట కూడా అన్నారు, నిన్న ఎప్పుడైతే మాకు ఇంటర్పోల్ సమాచారం వచ్చి ఈ రకంగా భారీ ఎత్తున డ్రగ్స్ బ్రెజిల్ నుంచి దిగుమతి అవుతా ఉన్నాయి, ఈస్ట్ అనే పదార్థంలో కలిపి ఈ డ్రగ్స్ని దిగుమతి చేస్తూ ఉన్నారు అని సమాచారం వచ్చి విశాఖపట్నం పోర్టుకు వచ్చి ఈ కంటైనర్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసి శాంపుల్స్ అన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి అడ్డం పడ్డారంట. ఆ విషయాన్ని కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్లో వాళ్ళ రిపోర్ట్లో రాశారు చాలా క్లియర్గా. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్యాదర్డ్ ఎట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్. ఏం పనండి, వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, నేను వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఏం పనయ్యా ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఆఫీసర్స్కి ఏం పని? విశాఖపట్నం పోర్టులో మత్తు పదార్థాలు దిగుమతి అవుతా ఉన్నాయి భారీ ఎత్తున బ్రెజిల్ నుంచని ఇంటర్పోల్ ద్వారా సమాచారం వచ్చి సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీ చేస్తా ఉంటే ఇవాళ నీ మోచేతి నీళ్లు తాగేటటువంటి అధికారులకు ఏం పనయ్యా? ఇప్పుడు చెప్తుంటాం, వీళ్ళ అరుపులే నిజాలైతే, వీళ్ళు గొంతు తెరవడమే నిజమైపోతే ఇప్పుడు టీడీపీ చేసే అబద్ధాలన్నీ కూడా గాల్లోంచి కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది. నిన్న అసలు జరిగినప్పటి నుంచే వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తగ్గుకోవడం,
దొంగే దొంగ దొంగ నడుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలనుకోవడం క్లాసికల్ కేసులు ఏమైనా ఉంటాయంటే వీళ్ళే చేసేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి విజయ. ఒక భారీ సినిమా తరహాలో సినిమా పార్టీలో బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంది. అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆరోపణలో పైత్యం ఎక్కడికి పోతుందండి? సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండే వాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్, వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు రాష్ట్రానికి, మళ్ళీ కావాలని పగటికెళ్ళాలి అంటారు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతారేమో అతను పగటికెళ్ళాలి అంటారు. ఆ బుద్ధిన్న ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్న ఉండాలి కదా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగింది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే వీళ్ళే వచ్చే అరుపులు చూస్తా అంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు సాక్షాత్తు ఆమె ఈమె చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు, ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అని వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది. ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శ్రీవారు టీడీపీ అట్లాంటి ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఓ ఉదర కొడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ కీర్తనం ఎగరవేసిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఇప్పటికే తెలంగాణలో 10కి పైగా పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ తాజాగా మరో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్గిరి టికెట్ సునీత మహేందర్ రెడ్డికి, పెద్దపల్లి టికెట్ వంశీకృష్ణకు, సికింద్రాబాద్ టికెట్ దానం నాగేందర్ కు, నాగర్ కర్నూలు టికెట్ మల్లు రవికి, చేవెళ్ల టికెట్ రంజిత్ రెడ్డికి కేటాయించింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 3 నేతలకు టికెట్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ విడతల వారీగా తమ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. తాజాగా తమిళనాడులోని 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. చెన్నై సౌత్ పార్లమెంటు స్థానం నుంచి మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ని ప్రకటించింది. కొద్ది రోజుల క్రితమే తమిళసై గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం కోసం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆమెను చెన్నై సౌత్ నుండి బీజేపీ బరిలోకి దింపుతోంది. అదే స్థానం నుంచి తమిళసైకి పోటీగా డిఎంకే పార్టీ తరఫున తమిళిచ్చి తంగ పాండ్యన్ బరిలోకి దిగుతున్నారు. దీంతో చెన్నై సౌత్ లో ఎవరు గెలుపొందుతారనేది ఆసక్తికరంగా మారింది. ఖాతాలను ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ఆరోపణలతో కాంగ్రెస్ ఖాతాలను నిలిపివేసింది. ఖాతాలను పునరుద్ధరించిన అందులోని 105 కోట్ల రూపాయల ట్యాక్స్ బకాయి చెల్లించాలని ఐటీ శాఖ కాంగ్రెస్ కు నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై స్టే విధించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. నోటీసులపై స్టే ఇవ్వటానికి కోర్టు నిరాకరిస్తూ పిటిషన్ ను కొట్టిపారేసింది. ప్రధాని
నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. 2 రోజుల పాటు ఆయన భూటాన్లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం భూటాన్లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మోడీ చేరుకున్నారు. ఆయనకు భూటాన్ ప్రధాని షెరిక్ టోబ్గే ఘనంగా స్వాగతం పలికారు. తాజా పర్యటనలో భాగంగా మోడీ భూటాన్తో ద్వైపాక్షిక సంబంధాల విషయంపై చర్చలు జరపనున్నారు. అలాగే భూటాన్ రాజుతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా మోడీ భూటాన్ పర్యటనకు వెళ్లినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. కొన్ని నెలల క్రితమే భూటాన్ ప్రధాని షెరిక్ టోబ్గే 5 రోజుల పాటు భారత్ లో పర్యటించారు. ఆ తర్వాత మోడీ భూటాన్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అద్భుత కోఆర్డినేషన్తో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. గుంటూరు ఎంపీగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను మంగళగిరి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన పదం కాదు, కాదు బీజేపీ బాగా పాపులర్ చేసిన పదం. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు తరచుగా ఇదే చెబుతున్నారు. వాస్తవానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనే అంశాన్ని ప్రచారం చేయడంలో భాగంగా బీజేపీ తెరపైకి తెచ్చిన పదం డబుల్ ఇంజిన్ సర్కార్. బీజేపీ ఉద్దేశాల సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అద్భుత కోఆర్డినేషన్తో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అని తెలిపారు. డబుల్ ఇంజిన్ అనేది మధ్యన పాపులర్ బాగయింది, సో గుంటూరు పార్లమెంట్లో కూడా డబుల్ ఇంజిన్ ఉంది. అన్నగారు ఎంపీగా, నేను శాసనసభ్యుడిగా మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా మనకి, ఎందుకంటే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది, మనకి ఎన్హెచ్ ఉంది, ఇంటర్నల్ కనెక్టివిటీ ఒక మాస్టర్ ప్లాన్ చేస్తే చాలా పనులు చేయగలుగుతాం. నేను ఎప్పుడో సింగపూర్ని చూసి ఒక అడ్మిరేషన్ వచ్చింది. వాళ్ళ బ్లాక్ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా చేస్తారు. అంటే ఒక బ్లాక్ తీసుకుని ఆ బ్లాక్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉండాలి, పార్క్ ఉండాలి అనేది బ్లాక్ డెవలప్మెంట్. ఆ కాన్సెప్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అమలు చేయాలనేది నా లక్ష్యం. గుంటూరు పార్లమెంట్ నుంచి కూటమి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నారా లోకేష్లను గెలిపిస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అన్నారు. మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో లోకేష్ ఈ ప్రస్తావన తెచ్చి ఆసక్తిని రేపారు. అన్నగారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా, నేను మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికైతే గుంటూరు పార్లమెంటు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుంది అని నారా లోకేష్ అన్నారు. ఇక్కడ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని, కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆక్షేపించారు. ఎన్హెచ్ ఉంది, ఎన్నో వనరులున్నాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటే రాజధాని ప్రాంతానికి కంపెనీలు తరలివస్తాయని చెప్పారు. ఎంపీగా చంద్రశేఖర్ గారు వచ్చారు, ఎంపీ అభ్యర్థిగా ముందలు నిలబడుతున్నారు. ఆయన 2014 నర్సరావుపేట ఎంపీ ఆశించారు, కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. కానీ ఆయన కూడా అలుక్కుండా, నో ప్రాబ్లం, నేను ఎప్పుడూ పార్టీ వ్యక్తిని అని చెప్పి వెళ్ళి 4 కంపెనీలు స్టార్ట్ చేసింది. ఒక సక్సెస్ఫుల్ ఆంతపన. ఆయన తిరిగి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిద్ర మాడుకున్నప్పుడు అన్న, మీరు చాలా పారిశ్రామిక వ్యక్తికి దుమ్ము దూలి చవంట మీకు అవసరమా అని అడిగా. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వెళ్ళండి, నేను కూడా బాధ్యత ఉండే దాంట్లో. ఇండైరెక్ట్ బెటర్ ఏమో అంటే, లేదు డైరెక్ట్ ఎలక్షన్స్కి వస్తాను, నేను సేవ చేయాలని వచ్చాను, గుంటూరు ప్రజల కోసం నేను సేవ చేస్తాను, అవేర్నెస్ వాళ్ళకి అందుబాటులో ఉంటా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే టేకప్ చేయాలో అన్నీ నేను టేకప్ చేస్తానని చాలా స్పష్టంగా ఆయన చెప్తాను. నేను పెమ్మసాని కలిసి గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రధానంగా మంగళగిరిలో సింగపూర్ మోడల్ అమలు చేయాలి అనే ఆకాంక్షను లోకేష్ వెలిబుచ్చారు. సింగపూర్లో ప్రతి ప్రాంతాన్ని ఒక బ్లాక్గా తీసుకుంటారని, ఆ బ్లాక్లో పార్క్, ఆసుపత్రి, పాఠశాల, డ్రైన్లు,
నీటి సదుపాయం, ఇలా అన్ని రకాల మౌలిక వసతులు ఉండేలా ప్లాన్ చేస్తారని, అక్కడి మోడల్ నన్నెంతో ఇన్స్పైర్ చేసిందని లోకేష్ వివరించారు. గుంటూరు లోక్సభ ఎంపీగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నను, మంగళగిరి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఇద్దరం కలిసి డబుల్ ఇంజన్ల అభివృద్ధిని వేగవంతం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఒక మెజారిటీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే ఒక నాయకుడికి ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనేది పెరుగుతుంది. మీరు 5,000 మెజారిటీతో గెలిపించిన దానికి, 50,000 మెజారిటీతో గెలిపించిన దానికి నాకు బాధ్యత పెరుగుద్ది వ్యక్తిగా. అరే మనల్ని ఇంతమంది నమ్మారు కాబట్టి నేను కూడా అదే విధంగా కష్టపడి చేయాలనే విధంగా ఆలోచన ఉంటుంది. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంగళగిరి ప్రాంతానికి ఐటీ కంపెనీ తెచ్చానని, చేనేతల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని, అధికారంలోకి వస్తే మన ప్రాంతం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. గుంటూరు లోక్సభకు ఎంపీగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను, మంగళగిరి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు నారా లోకేష్. వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదకరమైన వ్యాధులకు కూడా శాస్త్రవేత్తలు మందులు కనిపెడుతున్నారు. అవయవాల కొరతను అధిగమించేందుకు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తికి వైద్యులు పంది కిడ్నీ విజయవంతంగా అమర్చారు. అమెరికాలోని మసాచుసెట్స్కు చెందిన 62 ఓ వ్యక్తి కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనకు పంది కిడ్నీని అమర్చాలని నిర్ణయించారు. ఇటీవల 4 గంటల పాటు శ్రమించి రోగికి పంది కిడ్నీని అమర్చారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 ప్రారంభమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ కొనసాగుతోంది. టోర్నీ ఆరంభపు మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. సీజన్ 17 ప్రారంభం సందర్భంగా తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు బాలీవుడ్ స్టార్ డాన్సర్లు ఆట పాటలతో సందడి చేశారు. పెద్ద ఎత్తున ఆర్సీబీ, సిఎస్కే అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది.